నమస్తే అండి బాస్ కుమరి. ఇప్పుడు జనసేన గాజు గ్లాసు సంబంధించి వార్తలు ఇంకా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న వేరే వేరే విధానాలకు సంబంధించి పెద్ద స్ప్రెడ్ అవ్వలేదు, కానీ ఒక సెక్షన్ మీడియా మాత్రం స్టార్ట్ చేసింది స్ప్రెడ్ చేయడానికి. సోషల్ మీడియా కూడా విపరీతంగా మాట్లాడుతుంది. టోటల్గా ఏంటంటే అసలు అధ్యక్షులు అనేటువంటి అసలు జనసేనకు అధ్యక్షులు ఎవరు అనేటువంటి విధానానికి సంబంధించి ప్రాబ్లం వచ్చింది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. అసలు ఈ గాజు గ్లాస్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి, అసలు ఇది ఎందుకు పోతుంది, ఇది కామన్ ఎందుకు చేశారు, కామన్ మ్యాన్కి ఎందుకు ఇచ్చారు, రేపు పొద్దున ఒకవేళ పరిస్థితి తేడాపడి అంటే ఇప్పుడు జనసేన పార్టీ కూడా గాజు గ్లాస్ వాడుకోవచ్చు. ఇప్పుడు కొన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, ఓకే. మిగతా నియోజకవర్గాల్లో అదే గ్లాస్ తోటి ఇంకొక ఎవరికైనా ఎవరన్నా ఇండిపెండెంట్లు కానీ తీసుకుంటే మరి పరిస్థితి ఏంటి, చాలా దారుణం అయిపోతుంది. కాబట్టి అసలు అధ్యక్షులకు సంబంధించి అసలు జనసేన అధ్యక్షులు ఎవరు అని తెలియట్లేదని ఎన్నికల కమిషన్ చెబుతున్నటువంటి కోణంలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మరి జనసేన చేస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా అయితే అందరూ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది కొంత కన్ఫ్యూషన్, అదే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా ఒక కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు ఆ కన్ఫ్యూషన్కి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చాలా లేట్గాను లేకపోతే ఎవరు స్పందించకపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్సే ఎక్కువ, ఇప్పుడున్నటువంటి క్రైసిస్సే చాలా ఎక్కువ జనసేనకు సంబంధించి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లంకి సంబంధించి త్వరగా దీనికి ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఏంటి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, దీన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ఏం జరుగుతుంది, లేదా కనీసం జరుగుతున్నటువంటి పరిస్థితికి సంబంధించిన ఎవరైనా స్పందించేటువంటి ప్రయత్నం చేస్తే కొంత సద్దుమరిగేటువంటి విషయాలు ఉంటాయి. లేకపోతే జనసైనికులు ఒక నిరుత్సాహం, ఒక ఆందోళన వచ్చేటువంటి పరిస్థితి. ఆ నిరుత్సాహం యువతకు వచ్చిందంటే ఎవరు చేయగలిగేది ఏమి ఉండదు. మరి ఇది సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నిస్తున్నారు. మరేమైంది